నమస్తే అండి పట్నం రైతుకి స్వాగతం మనం ఈరోజు పొన్నగంటి కూర గురించి తెలుసుకుందామండి ఇది మామూలుగా తోటకూర బచ్చల కూర గోంగూర పాలకూర ఇలా మనకి ఆకుకూరలతో పాటు ఇది కూడా ఒక రకమైనటువంటి కూర అది పొన్నగంటి కూర ఈ పొన్నగంటి కూర యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ఈజీ అండి దీన్ని పెంచడం చాలా ఈజీ ఎలా అంటే ఇప్పుడు చూడండి మనము బయట తీసుకున్నాము ఈ పొన్నగంటి కూరని మనము బయట తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ఆ కనుపులు ఉంటాయి చూసారా ఆ కనుపుల దగ్గర నుంచి మనకి వేర్లు రావడము అలాగే బ్రాంచెస్ రావడము జరుగుతుంది కాబట్టి ఈ దీన్ని మనము చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఏంటంటే మనం తీసుకున్న తర్వాత ఆ పొన్నగంటి కూరని చూడండి కొంచెం కాండం కొంచెం గట్టిగా ఉండేటువంటి మొక్కలను తీసుకొని వాటిని ఏం చేయాలంటే అక్కడ వచ్చినటువంటి ఆ కనుపుల దగ్గర ఉన్నటువంటి ఆకుల్ని తీసేసేయాలి ఆకుల్ని తీసేసిన తర్వాత ఆ కనుపులు అన్నీ ఫ్రీగా ఉంటాయి కదండి సో వాటిని ఇప్పుడు మనం డైరెక్ట్గా నాటుకుంటే మనకి ఆ పొన్నగంటి కూర అనేది వచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో ఇలాగా వీటన్నిటిని కూడా మనము ఆ కనుపుల దగ్గర ఉన్నటువంటి ఆకుల్ని మనం తీసేసి ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాము వీటిని మనం తీసుకెళ్ళి నాటేద్దాం ఇప్పుడు చూడండి నాటిన తర్వాత ఈ విధంగా వేర్లు వస్తాయండి ఇది మేము ఇంతకుముందే వీడియో తీయకముందే నాటామండి నాటినటువంటి మొక్కలు చూడండి ఎంత బాగా ఎంత ఫ్రెష్గా ఎంత హైట్గా పెరిగాయో సో వీటిని మేము ఇప్పుడు మీకు రీపోర్టింగ్ చేసి మళ్ళీ నాటి చూపిస్తాం ఇప్పుడు చూడండి సో అక్కడ చిన్నది కదండి చిన్నది దాంట్లో మనకి తక్కువ మొక్కలే వస్తాయి కాబట్టి ఒక పెద్దది నిన్న తీసుకున్నాం ఈ కంటైనర్ ఇంతకు ముందు ఈ కంటైనర్ లేకపోవడం వల్ల ఆ చిన్న దాంట్లో పెట్టడం జరిగింది ఇప్పుడు వాటిని ఇప్పుడు అన్నిటినీ కూడా డివైడ్ చేసి అన్నిటినీ ఇక్కడ మనం పెద్ద దాంట్లోకి మారుస్తూ ఉన్నాము అంటే ఆల్రెడీ వేర్లు వచ్చినాయి కాబట్టి అలాగా పెట్టేయచ్చు ఇది ఇది ఇంపార్టెంట్ ఏం కాదండి వేర్లు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు జస్ట్ ఇప్పుడు చూడండి ఇలా తుంచేసి ఇలా మనం ఇంతకు ముందు ఎలాగైతే చేసామో దాన్ని అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా తుంచి దాన్ని డైరెక్ట్గా మళ్ళీ ఆ ఆకుల్ని ఆ కనుపుల దగ్గర ఉన్న అటువంటి ఆకుల్ని తీసేసి మళ్ళీ వాటి పక్కనే ఇప్పుడు ఏవైతే మనం ఆల్రెడీ నాటామో ఇప్పుడు ఇప్పుడే నాటామండి ఇవన్నీ కూడా సో అక్కడే మనం వీటన్నిటిని కూడా మళ్ళీ నాటితే చాలా గుబ్బురుగా చాలా ఎక్కువగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పొన్నగంటి కూరని మెయింటెనెన్స్ ఫ్రీ అండి చాలా ఈజీ అసలు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి మొక్కలు సో చూడండి ఇప్పుడు వాటిని ఆకులను అక్కడి నుంచి తొలగించేసి సింపుల్గా ఇప్పుడు అక్కడ మట్టిలో పెట్టేస్తాము కాబట్టి మనం చాలా ఈజీగా చేసుకున్నటువంటి ఆకుకూర అండి ఫస్ట్ మీరు ఈ పొన్నగంటి కూరతో స్టార్ట్ చేయొచ్చు ఎవరైతే ఆకుకూరలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ పొన్నగంటి కూరతో స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే చాలా ఈజీ చాలా ఈజీ అప్పుడు ఏమవుతుంది ఈజీగా పెరుగుతుంది మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఈ పొన్నగంటి కూరని ఇంటికి వచ్చినప్పుడు వాటిని తీసుకొని ఈ విధంగా మనము తయారు చేసుకున్నటువంటి మీకు ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగా పాటింగ్ మిక్స్ తయారు చేసుకొని ఆ పాటింగ్ మిక్స్లో ఈ విధంగా మనం కనుక నాటుకుంటే పొన్నగంటి కూరని మనము ఈజీగా పెంచుకోవచ్చు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిది సో కాబట్టి మనం దీన్ని ఈ విధంగా సింపుల్గా నాటేసి పెంచు ఇదండి ఈరోజు సింపుల్ వీడియో ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే